నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అమరావతిలో తెలుగుదేశం నేతల అక్రమ అరెస్టులపై విశాఖ తెలుగుదేశం పార్టీ నేతలు నిప్పులు చెరిగారు. స్వచ్ఛందంగా భూములిచ్చి రైతులను నట్టేట్లో ముంచిన ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రైతు పక్షాన నిలిచి పోరాడుతున్న తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వంలో నెలకొన్న అభద్రతా భావం బయటపడిందంటూ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన పల్లా శ్రీనివాస్ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, చివరిదాకా రైతుల కోసం తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. అమరావతిలో 21 రోజుగా ధర్నా చేస్తున్నటువంటి రైతులకు, రైతు కూలీలకు సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారిని, అదేవిధంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారిని, అలాగే మాజీ మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారిని అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు చేయడం మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకి అది ఎప్పుడు కూడా ఉన్నటువంటి ఆచారం. మరి ఈరోజు వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళినటువంటి నాయకుల్ని అరెస్ట్ చేయడం ఇది తీవ్రమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఎందుకంటే వారు ఎక్కడైతే అక్కడ అమరావతిలో చేస్తున్నటువంటి ధర్నా ఉందో, వారు సుమారు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు, రైతు కూలీలు, అక్కడ రాజధాని వస్తుందని ఎన్నో కళ్ళు కానీ ఆ తరుణంలో కళ్ళు అంటున్నటువంటి తరుణంలో హఠాత్తుగా మరి రాజధాని మారుస్తానడం వారికి అది నచ్చగా వారు అక్కడ ధర్నా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కనుక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు కూడా వారికి వెళ్ళి మద్దతు పలుకుతుంటారు. కానీ ఇలాగా అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అణచివేద్దాం అన్నది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తగదు. ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ, కానీ ఈరోజు ఏమీ చేయకుండా ఏవైతే ఆ కమిటీలు వేసి, హైపవర్ కమిటీ కావచ్చు, లేకపోతే బోస్టన్ గ్రూప్ కన్సల్టెన్సీ కావచ్చు, లేకపోతే జిఎన్ఓ కమిటీ కావచ్చు, ఇవన్నీ రాకముందే, ఈ కమిటీ రిపోర్ట్స్ ఇవ్వకముందే ఇక్కడ వైసీపీ నాయకులు పండుగలు చేస్తున్నటువంటి ఉంది. అంటే ఇది ముందుగానే వారు అనుకున్నటువంటి విధంగానే కమిటీ రిపోర్ట్లు ఇస్తున్నాయి తప్ప ఇది కేవలం కుట్రనేటువంటి ఆలోచన చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఇచ్చినటువంటి ఆ స్థలంలో గవర్నమెంట్కి 10,000 ఎకరాలు ఉంది. 10,000 ఎకరాలు ఉందంటే ఫ్రీలాండే 10,000 ఇక్కడ ఏవైతే రిక్వైర్ చేస్తారు అక్కడ రైతులకి న్యాయం చేయకుండా ఇక్కడ రైతులు ల్యాండ్స్ ఇస్తారా? అక్కడ వారు ఉసులు పోసుకుని ఇక్కడ సంతోషంగా ప్రజలు ఉంటారా? ప్రజలెవరికి కూడా విశాఖపట్నం క్యాపిటల్ అంటే ఒక భయంలో ఉంది ఇక్కడ వచ్చి ఏ అరాచకాలు దారితీస్తారని. కనుక మీరు ఇలాంటి చర్యలు పాల్పడద్దు. నిరసన తెలియజేస్తున్న వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం, ప్రతిపక్ష నాయకులకి సహజమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉంటాయి కనుక వారికి మీరు ఇలాగ అరెస్టుల ద్వారా ఈ ఉద్యమాన్ని అణచివేద్దాం అన్నది తీవ్ర పరిణామం దారితీస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అరెస్టులు మేము ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.